దేవుడు ఒక యథార్థతను నేర్పించాలనుకున్నాడు. లేవీ కాండం 19వ అధ్యాయము 10వ వచనం, లేవీ కాండము 19వ అధ్యాయము 10వ వచనం, 19:10 లేవీ కాండము 19వ అధ్యాయము 10వ వచనం. అద్భుతమైన విషయం, మర్చిపోకూడదు, అద్భుతమైన విషయం. మీ ఫలవృక్షముల తోటలో, మీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను మీరు ఏరు కొనకూడదు. బీదలకును, పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను. ఒక క్రమం నేర్పిస్తున్నాడు చూడండి, క్రమం. ఇందా చెప్పాడు కదా ద్వితీయ ఉపదేశకాలు 5వ వచనంలో, నా మాట జాగ్రత్తగా విని ఎడల మీలో బీదలు ఉండనే ఉండరు, ఉండనే ఉండరు అన్నాడు. రాలిన పండ్లను ఏరు కొనకూడదు. చెట్టు మీద ఉన్న పండ్లన్నీ నీయే, చెట్టు మీద ఉన్న పండ్లన్నీ నీయే. నువ్వు ఒక విత్తనాన్ని విత్తుతావు, ఒక మావు టెంకని విత్తుతావు, ఒక మావు టెంకని విత్తుతావు. విత్తేదేంటి? దాంట్లో ఉన్నంత గుంజంతా జురేసుకుంటావు, దాంట్లో ఉన్న తీపునంత ఆహ్వానిస్తావు. అది మంచి తీపుదనాన్ని ఇచ్చి, అతి మంచి సంతోషాన్ని ఇచ్చిన తర్వాత నీకు పనికిరాని ఒక టెంకను తీసుకువెళ్ళి విత్తుతావు. కానీ విత్తిన తర్వాత దానికి శరీరాన్ని ఇస్తుంది ఎవరు? దేవుడు. నువ్వు విత్తినటువంటి విత్తనానికి, నువ్వు విత్తినటువంటి ఆ టెంకకు, నువ్వు విత్తినటువంటి ఆ టెంకకు శరీరాన్ని ఇస్తుంది దేవుడు. శరీరాన్ని ఇస్తుంది దేవుడు అంటే నీకు పనికి రాని ఒక దాన్ని పడేస్తే, నీకు ఇంచుమించు లేదంటే, దాని ద్వారా ఇంచుమించు లేదంటే, ఒక 100 పళ్ళు కోసేసుకుంటున్నావు అంటే ఎంత లాభాన్ని సంపాదించావు, ఎంత లాభాన్ని సంపాదించావు. మీరు ఎప్పుడైనా వెళ్ళి, మీరు ఎప్పుడైనా వెళ్ళి బ్యాంకులో 1 రూపాయి డిపాజిట్ చేస్తానంటే 5 సంవత్సరాలు పోయిన తర్వాత ఎంత వస్తుంది? 1 రూపాయికి వడ్డీ ఎంత వస్తుంది? వస్తుందో పోతుందో తెలియదు కదా. మన 10,000 రూపాయలు డిపాజిట్ చేశారనుకోండి ఎంత వస్తుంది వడ్డీ? తక్కువే కదమ్మా, 10,000 వచ్చేద్దా? రాదు. కానీ భూమి అనే బ్యాంకులో ఒక విత్తనాన్ని విత్తితే 10 సంవత్సరాల తర్వాత ఎన్ని ఫలాలు తీసుకుంటా? 1:10 అంటే 100కి 1,000 రూపాయలు వడ్డీ. ఎవరుతున్నారా? దేవుడు కదా, దేవుడే కదా. అక్కడ ఒక క్రమాన్ని పెట్టాను, నాయన నీ పంట విత్తావు, ఆ పంటకు శరీరాన్ని ఇచ్చింది నేను, ఆ పంటకు ఫలాన్ని ఇచ్చింది నేను, గనుక ఒక క్రమం నేర్పిస్తాను. నిన్ను చెట్టు మీద ఉన్న కాయలన్నీ నీయే, చెట్టు మీద ఉన్న కాయలన్నీ నీయే. అర్థమవుతుందా? చెట్టు మీద నుంచి రాలిపోయిన కాయలు, నేలన రాలిన కాయలు మాత్రం నువ్వు తీసుకోకూడదు. వాటిని ఎవరికి ఇవ్వాలట? బీదలకు విడిచిపెట్టే, వాటిని బీదలకు విడిచిపెట్టే. వాడు కోసం వస్తారు, అవి ఏరుకుంటారు, ఏరుకున్న తర్వాత బజారుకి వెళ్తారు, బజారుకి వెళ్ళిన తర్వాత అమ్ముకుంటారు, అమ్ముకున్న తర్వాత ఆ డబ్బులు తీసుకుని వస్తారు, వచ్చిన తర్వాత కాస్త రోకలు కొనుక్కుంటారు, కొనుక్కున్న తర్వాత వాళ్ళ పొట్టలు నింపుకుంటారు. వింటన్నారా? చెట్టు మీద కాయలు మనయే, కింద కాయలు మనయే.